నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా, రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చూసే దొంగ కావాలా, మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలనో మీరే ఆలోచించమని కోరుతున్నా. మందుబాబులు మీరు కూడా ఆలోచించండి. 40 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఈరోజు? 200 అవునా కాదా? జే ట్యాక్స్, జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండు, ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా ఎక్కడన్నా బ్రాండెడ్ షాపుల్లో? నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఆన్లైన్లో పేమెంట్ తీసుకోలేదు? చెప్పిన తర్వాత ఓటు అడుగు. మాట తప్పావు, మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు? చేశాడా ఆడబిడ్డలు? చేస్తారని నమ్మకం ఉందా మీకు? కొంచెం వాళ్ళు పెంచారు, నమ్మకం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఒక మోసకారివి, నువ్వు ప్రజల్ని పీక్కు తినే ఒక పీనుగువి. అందుకే అడుగుతున్నా, ఎందుకు బ్రాండీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క నేను బందుబాబులకు అందరికి ఆమె ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడతా, ధరలు కూడా నియంత్రణ చేస్తా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి? ఎన్నిసార్లు పెరిగాయి? 200 రూపాయలు ఇప్పుడు ఎంత అయింది? నేనున్నప్పుడు కరెంటు కొడుతుందా? కరెంటు షాక్ ఉందా? అది తెలుగుదేశం పార్టీ సమర్థత, ఇది వీళ్ళ చేతగానితనం. ఉచిత ఇసుక కావాలనా, ఇసుక మాఫియా కావాలనా మీకు? ఉచిత ఇసుక అవసరం ఉందా లేదా? ఈరోజు రేపు ఎల్లుండు